देशा की स्वातंत्र वीजुट की डेबई मूडे पूर्त नागव संवस अनम प्रजल सदर्भंग हृदयपूर्वक शुभाकांक्ष చీకటి నుంచి వెలుగుకి వెలుగుబాటు నుంచి అభివృద్ధికి బానిసత్వం నుంచి స్వాతంత్రానికి భారత జాతి ప్రయాణించాలని కలలు గని వారి సర్వస్వాన్ని ఈ దేశం కోసం దారబోసిన స్వాతంత్ర సమరయోధులందరికీ శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను ఆనాడు పెద్దలు ఎంతటి త్యాగాలు చేశారో మన చరిత్రలో మన గుండెల్లో మన భావాల్లో ఎన్నటికీ గుర్తుండాలి స్వాతంత్రం విలువ జాతీయ జెండా విలువ దేశభక్తి గొప్పదనం ఈ దేశంలో ప్రతి ఒక్క పౌరుడి నరనరానా నిండాలి బానిసత్వం ఎంతటి గౌరవమో తెలియాలి జీవించే హక్కు కూడా లేని సమాజాలు లా అండ్ ఆర్డర్ లేని సమాజాలు కొద్దిమంది మాటే చెల్లుబాటు అయ్యే సమాజాలు ఎలా ఉంటాయో కూడా మనందరికీ కూడా తెలియాలి రాజ్యాంగం చట్టం ప్రజాస్వామ్యం ప్రకారం వ్యవస్థలు నడిపిస్తేనే ఏ మనిషికైనా రక్షణ ఉంటుందని ఏ సమాజకైనా ఏ సమాజానికైనా కూడా అభివృద్ధి అందుతుందని మనం ఎల్లప్పుడూ కూడా గుర్తుంచుకోవాలి మహాత్మా గాంధీ గారు చెప్పిన రెండు వాక్యాలు ఈ సందర్భంగా మీ ముందర ఉంచుతున్నాను మన స్వాతంత్రం విలువను ఎవరు లెక్కగట్టలేరు అది మనకు ప్రాణవాయువు లాంటిది ప్రాణాలను కాపాడుకునేందుకు ఒక మనిషి ఎంతటి త్యాగానికైనా ఎలా ఒడిగడతాడో ఒక జాతి కూడా స్వాతంత్రం కోసం అంతటి త్యాగానికి ఒడిగడుతుంది అన్నది మహాత్ముడి మాట అంతటి త్యాగాల ఫలం మన స్వాతంత్రం అత్యున్నతమైనది మన రాజ్యాంగం మన రాజ్యాంగంలోని ప్రియాంబుల్ ని తీసుకుంటే అందులో ఏం చెప్పారు అన్నది ఒకసారి గమనించినట్లయితే ఈ దేశ ప్రజలందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాలను అవకాశాల్లో గాని హోదాల్లో గాని దేశ ప్రజలందరి మధ్య సమానత్వాన్ని పెంపొందింప చేస్తామని మన రాజ్యాంగంలోని తొలి పలుకులు మనకు మనం నిర్దేశించుకున్నాం దేవాలయ బోర్డుల్లో మార్కెట్ కమిటీల్లో నామినేటెడ్ పదవుల్లో నామినేటెడ్ కాంట్రాక్టులల్లో అన్ని కులాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా పేదల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుతారు కాబట్టి వారికి ఇంగ్లీష్ మీడియం చదువు అందకుండా ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గి అవుట్ సోర్సింగ్ మీద ఆధారపడిన కాలంలో ఆ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలల్లో ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు రిజర్వేషన్ వర్తింప చేయకుండా అందులోనూ ఈ ఉద్యోగాలు పదవులన్నింటిలోనూ మహిళలకు సగం వాటా ఇవ్వకుండా అభివృద్ధి ఫలాలను అందరికీ పంచే విధంగా అధికార వికేంద్రీకరణ చేయకుండా సామ్యవాదం సమానత్వం సమన్యాయం వంటివి కేవలం పుస్తకాలకే పరిమితం చేసి రాజ్యాంగంలోని మొదటి పేజీకే అర్థం లేకుండా మనం ఏ సమాజాన్ని నిర్మిస్తున్నట్లు అని
మనమంతా కూడా ఆలోచన చేయాలి. ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నా, మనది ఈ 13 జిల్లాలలో నేల మీద ప్రజల మధ్య అడుగులు వేస్తే ప్రజల ఆర్తి నుంచి వారికి అందని న్యాయం నుంచి తీరని వారి కనీస అవసరాల నుంచి పుట్టిన ప్రభుత్వం మనది. కాబట్టి రాజ్యాంగ మొదటి పేజీలో రాసిన జస్టిస్ లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రాటర్నిటీ అనే పదాలకు నిజమైన అర్థం చెప్పుతూనే గత 14 నెలల పాలన సాగిందని గర్వంగా కూడా చెబుతున్నాను. అంతే కాకుండా సమాజంలో 62% ఉన్న రైతాంగానికి 50% ఉన్న అక్కచెల్లెమ్మలకు కాస్తంత అండగా నిలిస్తే వారి జీవితాలలో ఆర్థిక విప్లవాలు ఒక్కసారిగా రాకపోయినా మంచి మార్పులు వస్తాయని నమ్మబట్టే ఒక రైతు భరోసా, ఒక చేయూత, ఒక అమ్మఒడి, ఒక ఆశరా లాంటి పథకాలు అమలు చేయాలని కంకణం కట్టుకొని ఇబ్బందికర ఆర్థిక పరిస్థితుల్ని తట్టుకుంటూ రాష్ట్రంలో ఇంటింట అవసరాలు తీరాలి, ఆనందాలు నిండాలి, పేదల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు లభించాలి అని గతంలో కాని విని ఎరుగని విధంగా సంక్షేమ పథకాలతో అడుగులు ముందుకు వేస్తున్న ప్రభుత్వం మనది అని కూడా గర్వంగా కూడా చెప్పదలుచుకున్నా. ఇక రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు ఏం చెప్తున్నాయి అని చెప్పి ఒక్కసారి గమనించినట్లయితే రాజ్యాంగం 3వ పార్ట్లో ఆర్టికల్ 12 నుంచి 35 వరకు ఉన్న ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 15 ప్రకారం ఏ ఒక్క పౌరుడు వారి కులం, మతం, ప్రాంతం వంటి కారణాల వల్ల అన్యాయానికి గురి కావడానికి వీల్లేదు. ఆర్టికల్ 17 ప్రకారం అంటరానితనం నేరం అయినా విద్యాపరమైన అంటరానితనాన్ని పాటించాల్సిందేనన్న వాదనలు మరో రూపంలో వినిపిస్తా ఉన్నాయి. మా పిల్లలు, మా మనవళ్ళు మాత్రమే ఇంగ్లీష్ మీడియంలో చదవాలి, పేద పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదవడానికి వీల్లేదు అన్న వాదనలలో రూపం మార్చుకున్న అంటరానితనం బాహాటంగా కనిపిస్తుంది. ఇది ధర్మమేనా అని మనమంతా కూడా మనల్ని ప్రశ్నించుకోవాల్సిన సమయం.